రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ రాస్తా రోకో నిర్వహించారు. వరి కోతలు ప్రారంభమైన నిజామాబాద్ జిల్లాలో ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తూ నవీపేటలో రైతులు రహదారిపై బైఠాయించారు. వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు కొనుగోలు కేంద్రాల వద్ద కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రాజును చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రారంభం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా రైతును రాజుగా చూడాలని చెప్పినటువంటి లక్ష్యంతో భాగంగా ఏర్పడినవే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు. రైతులు పండించిన సన్న వడ్లు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని నాకు బాగా ఇబ్బంది తలెత్తకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏదైతే మార్కెట్ సంబంధించి డిసిఎంఎస్ సంబంధించి ఐకేపీ సంబంధించి ఇప్పుడు పిఎస్సిసి సింగులకు సంబంధించి ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలున్నాయో ఖచ్చితమైన ఆదేశాలు కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఆయా సెంటర్లలో ఎండ వేడి మీద తగలకుండా ఒక చక్కటి టెంట్ను ఏర్పాటు చేస్తూ త్రాగునీటి వసతులు కూడా ఏర్పాటు చేస్తూ వచ్చేటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యతను, అదేవిధంగా రైతులకు సంబంధించి ఉన్నటువంటి కుప్పలు కూడా తడవకుండా ఉండడానికి కోసం టార్పిలిన్ కూడా అందివ్వాలని చెప్పిన ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.